हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ना चैनल की मोदट वच्चिना मी अंदर की स्वागत सुस्वागतम अंडी। सो इदोचेसी आ पंडग कन्ना मुंदु शूट चेसुकुनटुवंटी वीडियो अन्नमाट। शॉप लो बुसे अंता कोट्टेसुकुंटुन्नामु अनि चेप्पेसि पंडग दग्गरकु वस्तुंदि कदा, अंदुलोनू मल्ली पंडग सीजन वच्चिंदि अंटे इंका टाइम उंडदु। सो टाइम दोरिकिनप्पुडे क्लीन चेसुकोवालि। मा शॉप लो अयिते मात्रं బీభత్సమైన పురుగులు ఉంటాయండి. సో లక్ష్మి వచ్చేసి కసు కొట్టేసి బండలు తూర్చి వెళ్తుంది. తను తూర్చి వెళ్ళిన తర్వాత మేము క్లీనింగ్ అన్నది చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో పూజ అన్నది చేసేసుకొని విష్ణు సహస్రనామం పెట్టుకొని విష్ణు సహస్రనామం జపించుకుంటూ నేను క్లీనింగ్ అన్నది చేసుకుంటున్నాను అన్నమాట. సో మిషన్ పైన డస్ట్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి మిషన్ పైన మొత్తం క్లాత్ అన్నది కప్పేశానన్నమాట. సో అంతలోపే అక్క ఫోన్ చేసింది, అమ్మకు హెల్త్ బాగోలేదు అని చెప్పేసి. అంటే సరే మరి నేను వద్దునా అంటే ఇప్పుడే వద్దులే నేను మళ్ళీ చెప్తాను అని చెప్పి చెప్పింది. సో హాస్పిటల్కి వస్తానని చెప్తే తను వద్దులే నేను చూసుకుంటానని చెప్పింది. మళ్ళీ కొంతసేపటికే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి కాకముందుకే నా బుసి కొట్టుకోవడం అయిపోకముందుకే మళ్ళీ ఫోన్ చేసింది అక్క, అమ్మకు బాగాలేదు నూరా నాకు భయం వేస్తుంది అమ్మ మాట్లాడతలేదు అనేసరికి ఇంకా నాకైతే భూమి ఆకాశం ఏమి కనిపించలేదు అన్నమాట. కాళ్ళు బాగా వణుకు కూడా చిక్కింది. ఇంకా వెంటనే వెళ్ళిపోయానన్నమాట. నేను షాప్లో బుసి కొట్టేదే ఎప్పుడూ అమాస పుణ్యానికి కొట్టుకుంటా అనమాట. ప్రతి పండగ అసలు కొట్టాను నేను. మాకు బుసి బాగా వచ్చొచ్చిందండి, అందుకనే నేను ఎక్కువగా బుసి కొట్టాను. చాలామంది బుసి ఉంటే డబ్బులు ఉండవు ఇంటికి మంచిది కాదంటుంటారు కదా, కానీ నాకు బుసి ఉంటేనే కలిసి వచ్చింది కాబట్టి నేను ఎక్కువగా బుసి అన్నది తీయనమాట. అలాంటిది నేను బుసి తీస్తున్నందుకే నేను ఈ వార్త వినాల్సి వచ్చిందేమో అని చెప్పేసి అనిపించింది ఫస్ట్ నాకు నా మనసులో. అని ఇంకా కొంచెమైతే క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి చేసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేసేసరికి అప్పుడు వెళ్ళిపోయాను అన్నమాట. సో ఇది ఏమంటారు, రోడ్ మీద ఉండే షాప్ కాబట్టి మెయిన్ రోడ్ మీదకి ఉండనమాట మా షాపు. బయట అసలు ఎంత దుమ్ము ఉందంటే అంత దుమ్ము ఉంది. మనకి గ్లాస్ డోర్ ఉంది, అలాగే కిటికీలు అన్నీ క్లోజ్ చేయించాను, అయినా కూడా చాలా దుమ్ము వస్తుంది అన్నమాట. ఇలా సమ్మర్లో వింటర్లో బాగుంటుంది కానీ సమ్మర్లో అయితే ఈ డస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే గ్లాస్ డోర్లు వేసి 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 గాలి జొరవడక ఉడుకులేసినట్టు అయిపోతుంది అన్నమాట. మా షాప్కి ఏసీ ఉంటే తప్ప అస్సలు సెట్ అవ్వదు, కానీ ఏసీ పెట్టించేంత శక్తి ఇంకా రాలేదు. సో అందుకని ఏసీ ఏం పెట్టించలేదు. ఇన్వర్టర్ పెట్టించడానికే చాలా ఆలోచించాను నేను. అది కూడా ఎందుకు పెట్టించానంటే రికోమా ఎంబ్రాయిడరీ మిషన్లో ఏమవుతుందంటే కరెంట్ పోయినప్పుడు ఫ్రేమ్ అన్నది కొంచెం అవుట్ అవుతుంది అన్నమాట. సో అలా అవుట్ అయినప్పుడు డిజైన్ వేస్తూ వేస్తూ డిజైన్ అవుట్ అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి సెట్ చేసుకోవాలి. కొంచెం ఏమాత్రం సెట్ చేసుకోవడానికి రాకపోయినా డిజైన్ మొత్తం అవుట్ అయిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆల్ ఓవర్ డిజైన్స్ పెడుతూ ఉంటాను. సో అలా ఆల్ ఓవర్ డిజైన్ పెట్టినప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇంకోటి ఏంటంటే రికోమా ఎంబ్రాయిడర్లో స్కిప్ ఆప్షన్ లేదండి. మనకు బ్రదర్లో అయితే స్కిప్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మనం అలా అవుట్ అయినా కూడా మళ్ళీ సెట్ చేసుకోవాలంటే స్కిప్ చేస్తూ కొన్ని కలర్స్ స్కిప్ చేసుకున్నామనుకోండి అప్పుడు సెట్ చేసుకోవచ్చు. దీనిలో ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మనము నిలబడి అదేమంటారు మదర్ బోర్డ్ ఉంది కదా మనం సెట్ చేసుకునేది, సో దాన్ని వంగినట్టుగా పట్టుకొని ప్రెస్ చేయాలన్నమాట. సో అలా ప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందదు, చేయి బాగా నొస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అన్ని తిప్పలు పడే కన్నా ఒకటేసారి కరెంట్ పోకుండా చూసుకోవడం మేలు కదా అనిపించింది అన్నమాట. యాక్చువల్గా అయితే నేను పెద్ద మిషన్కి యూపీఎస్ పెట్టించాను, కానీ ఎందుకో యూపీఎస్ ఉన్నా కూడా అది డిజైన్ అవుట్ అవుతుంది అన్నమాట. ఇంకా మిషన్ కోసమైనా సరే ఇన్వర్టర్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా మిషన్ కోసం తీసుకున్నానండి. అందులోనూ కరెంటు పోయిందంటే ఈ కిటికీలు మొత్తం క్లోజ్ చేయించాను, గ్లాస్ డోర్ కాబట్టి అసలు లోపల అస్సలు ఉండలేమన్నమాట. చాలా టూ మచ్ అయినటువంటి వేడి ఉంటుంది, ఉడుకులేసినట్టు అయిపోతుంది అన్నమాట. అందుకోసమే ఇవన్నీ ఆలోచించి యాక్చువల్గా అయితే 3 ఇయర్స్ బ్యాక్ పెట్టించాలి నేను ఇన్వర్టర్. అప్పటి నుంచి ఈ ఇయర్ అయిపోనిలే, నెక్స్ట్ ఇయర్ అయిపోనిలే, నెక్స్ట్ ఇయర్ అయిపోనిలే అనుకుంటూ 3 ఇయర్స్ అలాగే గడిచిపోయింది. ఇంకా ఈ సంవత్సరం కనుక లేకుంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ఇంకా
పెట్టించాల్సి వచ్చిందనమాట. సో మొత్తం ఇన్వర్టర్ ఖర్చు వచ్చేసి నాకు 24,000 ఖర్చు వచ్చిందండి ఇన్వర్టర్కి. సో నే 23,000 ఖర్చు వచ్చింది. యూట్యూబ్ డబ్బులు వస్తాయి అనుకుంటే ఈ యూట్యూబ్ డబ్బులు కూడా నాకు రాలేదన్నమాట. ఇది ఆంధ్ర బ్యాంక్ ఇబ్బంది అయిపోయింది కదా, ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో అయినందుకు యూట్యూబ్ డబ్బులు కూడా నాకు రాలేదు. సో ఆ డబ్బులు వస్తాయిలే అని అనుకున్నాను, ఆ డబ్బులతో ఇన్వర్టర్ తీసుకుందాంలే అని చెప్పేసి, కానీ అంత అమౌంట్ రాలేదు, రానందుకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో మొత్తానికి అయితే ఇక్కడ నేను మిషన్ కోసం అని చెప్పేసి మార్కింగ్ వేస్తూ ఉన్నానన్నమాట. సో ఇక్కడ ఏంటి ఇంత సీరియస్ డిస్కషన్ అంటే, ఇప్పుడు రంజాన్ నెల కోసం ఒక పొద్దులు స్టార్ట్ అయిపోయాయి కదా, సో సమ్రీన్ నాజీ కూడా ఒక పొద్దులు ఉంటాము అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను మీరు వద్దు అని చెప్పేసి అంటే, లేదక్క ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం అన్నా ఒక పొద్దులు ఉంటాము, ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. అంటే మరి ఎట్లా అంటే, పొద్దున 8:00 వచ్చేస్తాం, ఈవినింగ్ 6:00 వెళ్ళిపోతాము, పొద్దు ఈడవాలి కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. అంటే లేదులే, నేను ఇంకా ఎవరినైనా చూస్తాను మీకు ఇబ్బంది కాకుండా. మీరు మార్నింగ్ నుంచి తినకుండా ఈవినింగ్ 6:00 వరకు ఉండి మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పేసి అంటున్నాను. అంటే ఏం పర్లేదక్క అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. ఇంకొక విషయం చెప్పలేదు కదా నేను మీకు, ఈ వీడియోలో మీకు ఫస్ట్ పరిమిళ కనిపించింది అది వచ్చేసి ఉగాది పండుగ కన్నా 1 వీక్ ముందు తీసినటువంటి వీడియో. ఇప్పుడు పరిమిళ రావట్లేదండి, పరిమిళ సాలించుకుంది. సో ఇప్పుడు మళ్ళీ మేము ముగ్గురమే అయిపోయామన్నమాట, ఇంకా ఒకరి కోసం వెయిట్ వెతుకుతూ ఉన్నానమాట. ఒకరి అవసరం ఉంది ఇంకా మనకు షాప్లో, కానీ కరెక్ట్ పర్సన్స్ ఎవరు దొరకట్లేదు. చూస్తున్నాను, దొరికితే కనుక ఇంకొకరిని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికైతే మా సమ్రీన్ నాజీ ఇద్దరు కూడా ఒక్క పొద్దులు ఉంటున్నారంట. ఈరోజు అయితే క్యారెట్ తెచ్చుకున్నారు, రేపటి నుంచి అయితే ఉంటాం అక్క అని చెప్పేసి అయితే అంటున్నారు. లాస్ట్ టైం వచ్చేసి వాళ్ళమ్మ వద్దు, మీరు పొద్దున పోతే సాయంత్రం వస్తారు, ఒక పొద్దు ఉంటే మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అనింది. నా భయం అంతా నాజీ గురించే అండి, సమ్రీన్ గురించి అంత బాధ ఉండదు. నాజీ చాలా వీక్ అన్నమాట, అసలు తట్టుకోలేదు తను. అలాంటిది తను ఒక పొద్దు ఉంటుంది అంటే నాకు ఫస్ట్ భయం వేసింది అనమాట. మొన్న సడన్గా ఏం జరిగిందంటే, తులసి వచ్చిన రోజు నేను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాను కస్టమర్స్తో, అంతవరకు బాగుంది ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ బాగుంది. సడన్గా అక్క నేను ఇంటికి వెళ్తాను అనింది. అంటే ఏమైందంటే, ఏమో అక్క నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, అంత ఎట్లెట్లనో అవుతుంది అని చెప్పి అంటుంది విత్ అసలు ఆ నోట్లో మాట, నోట్లో నుంచి వస్తుండగానే మొత్తం ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు గారి షివరింగ్ అయిపోతుంది అనమాట. సో అలా షివరింగ్ అవుతుంది, తనని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్దామన్నా కింద పడుతుందేమో అని భయం, ఆటోకి వెళ్దాం రావే అంటే రాలేకుంటుంది. ఇట్లా కాదులే, ఇంత సడన్గా నీకు పానం బాగాలేదని ఇంటికి తీసుకపోతే కూడా మళ్ళీ మీ అమ్మ టెన్షన్ పడుతుంది ఎందుకు వద్దు అని చెప్పేసి నేను అక్కడే ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాపించి ట్యాబ్లెట్స్ తెప్పించి ఏసీ పడుకోబెట్టేసాను అనమాట. అలా ఉంటుంటేనే సడన్గా సమ్రీన్ నాజీకి బాగుండదు, అది నా భయం, వాళ్ళమ్మ ఎక్కడ టెన్షన్ పడుతుందో ఏమో అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి మనకు రికోమా మిషన్కి ఒకటి ఏమంటారంటే బాక్స్ లాగా వస్తుందండి, చాలా పెద్ద బాక్స్ లాగా వస్తుందన్నమాట, బాగా మందంగానే ఉంటుంది. అవి వేస్ట్గా ఉన్నాయన్నమాట, సో వాటిని కట్ చేపించి నేను ఒక చిన్న ర్యాక్స్ లాగా చేపించుకుందాము అని చెప్పేసి చేపిస్తున్నాను. ఈ ర్యాక్స్ అన్నవి ఈ చెక్కలన్నవి ఇలాగే ఇంటి దగ్గర పెట్టింటే మా ఇంటి దగ్గర పిల్లులు మొత్తం ఎంత గలీజ్ చేస్తున్నాయంటే అంత గలీజ్ చేస్తున్నాయి. సో వాటిని నేను ఈ విధంగా యూజ్ చేశాను అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నానంటే మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ట్రాక్ అదంతా చూపిస్తాను. ఇక్కడ కిటికీకి వచ్చేసి సీలలు కొట్టిస్తున్నాను, ఎందుకంటే థ్రెడ్స్ పెట్టుకోవడానికి భలే ఇబ్బందిగా అయిపోయిందండి. ఇలా సీలలు పెట్టించుకోవటం వల్ల థ్రెడ్స్ పెట్టిన తర్వాత మనకు ఏ కలర్ ఉంది మన దగ్గర, ఏ కలర్ లేదు అన్నది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. ఈ సీలలు వచ్చేసి 4 ఇంచెస్ సీలలు అంట, ఇవి 3 డజన్స్ తీసుకొచ్చారు, డజన్స్ ప్రకారం ఇస్తారంట, డజన్ 50 రూపీస్ అని చెప్పేసి అన్నాడు కుమారు. సో అవి తెప్పించాను అనమాట.
తెప్పించి పెట్టిస్తున్నాను అన్నమాట. సో మీకు ఇది టోటల్గా చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. చాలా యూజ్ అవుతుంది, మిషన్ ఉండే వాళ్ళకి చాలా మంచి యూజ్ అవుతుందండి ఇది. సో కష్టపడి వేడుతుంది, పాపం కాళ్ళు కూడా అందట్లేదు మా సమ్రీన్కి అయితే. మొత్తానికి బాగా సెట్ చేసినావు సమ్రీన్, పనికి వస్తావే నువ్వు కూడా సమ్రీన్ పాప. ఇదెందుకు మీ అక్క ఇంటి బంకులు వేసుకోండి ఇక్కడ. ఓకే పర్ఫెక్ట్, డిజైన్ సెట్ చేసుకోంగ. ఆ స్టూల్ తెచ్చుకోవచ్చు కదా పాప, నీ కాళ్ళు అందుతావు అందవు సేవ్. షాపు చాలా బాగా కనిపిస్తుంది కదా, నాక్స్తో నిండుగా ఉంది మన షాప్ ఈరోజు. మొత్తం నీట్గా సెట్ చేయించాను అన్నమాట. సో థ్రెడ్స్ ఇదిగోండి, థ్రెడ్స్ పెట్టుకోవటానికి ఇలా పెట్టించాను. ఇంకా ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా కొట్టించాలి. స్టూల్ వేసుకొని సమ్రీన్కి అందాక చూడండి పాపం సమ్రీన్ పరిస్థితి. ఇంత పొట్టిగా ఉంటే అదే పరిస్థితి పుట్టక. ఎందులో ఉంది డిజైన్? నాకు తెలియదు, మీ అక్కను అడుగు. ఏ దాంట్లో ఉంది డిజైన్? అది ఏమంటే నీకు పోతున్నా అందట్లేదు సమ్రీన్కి. లాస్ట్ ఇంకా బ్యాక్ 14 13. అదే అదే అదే, ఇది ఇది ఒక నిమిషం. ఆహా ఇది కాదు, ఇది కాదు, ఇది ఫ్రంట్ ఉంది. నై 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 ఏవి నై, ఇందాక వచ్చిందే కిందికి రావే. ఎస్ అయ్యి ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఫుల్ హే ఉపర్ ఎస్ ఉపర్ నెక్ కావాలా? ఎన్ బీకే కాలా అంటే అర్థమైంది. నువ్వు చిన్నమ్మవా? మీ అక్క చెల్లివి కాదా? అయ్యో అయ్యో, ఏ ఎందుకు నువ్వు మా పాపని భయపిస్తున్నావు? మారనంట మారు, మీ అక్కను రెండు మారు, దాన్ని రెండు మారు, మార్ రెండు మార్ 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 మార్. ఏ అదేమంటారు, గోలీ మార్ 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 అన్నట్టు. మీ అక్కను మార్ రెండు మార్ రెండు మార్. అసలు నిజంగా సమ్రీన్ నీ దగ్గర టాలెంట్ బాగుంది బాబా, బాగా సెట్ చేస్తున్నావు కదనే. ఇవల్ల వాయిస్ ఇట్లే పెట్టేస్తా, నేను ఎడిటింగ్ చేయను. సో మొత్తానికి ఫ్రేమ్ బాగా సెట్ చేసిందండి. ఏంటక్క నా సమ్రీన్ సెట్ చేసిన డిజైన్ బ్లౌజ్ ఒకటైతే మీరు ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఇది ఇంతకుముందు వేసినటువంటి వర్క్ అండి. నేను మీకు చూపిద్దామని చెప్పేసి మర్చిపోయాను, ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. చాలా బాగా వచ్చింది. పిల్లలు వచ్చేసి దీనికి కుందన్ సతికించి ఇంకా హైలైట్ చేశారు. సో పిల్లలతో మాట్లాడేటప్పుడు కన్వర్జేషన్స్ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు చూపిద్దాం అనుకుంటాను కానీ మళ్ళీ మీరు నవ్వుతారో తిడతారో ఎక్కిరిస్తారో అని చెప్పేసి భయపడి పెట్టాలంటే భయం వేసి పెట్టానన్నమాట. ఎందుకంటే చాలామంది చూసే వాళ్ళు ఉంటారు. సో అందులో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మళ్ళీ పిల్లల్ని ఏమైనా అంటే నేను అస్సలు తట్టుకోలేనమాట, వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి నేను పెట్టనమాట. కానీ మేము చాలా బాగుంటాం, చాలా సరదా సరదాగా ఉంటాం అన్నమాట. మా ఎంత ఎంజాయ్మెంట్ షాప్స్లో ఎవరు చేసి ఉండరు, చెయ్యరు కూడా అనుకుంటున్నాను నేనైతే, అంత ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మా వీడియోస్ మీకు నచ్చట్లేదా, నచ్చకుంటే ఎందుకు నచ్చట్లేదు, ఏం చేస్తే నచ్చుతుంది అన్నది చెప్పండి అబ్బా. అలాగే లైక్స్ ఇవ్వండి అబ్బా, అందరూ లైక్స్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియోస్ చూసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిజైన్ ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.